ఫ్రెండ్స్, ఏపీలో వాలంటీర్ల పరిస్థితి అయితే కనుక అయోమయంగా తయారైంది. ముఖ్యంగా రాజీనామా చేసిన వాలంటీర్ల పరిస్థితి ఏంటనేది అయితే తెలియటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది, ఉద్యోగం కొనసాగాలంటే వాలంటీర్లకు తాజా ఆఫర్. ఏపీలో కొత్త ప్రభుత్వం వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. గత ప్రభుత్వ పథకాల పేర్లు మార్పు చేస్తోంది. జగన్ ప్రభుత్వ నిర్ణయాలను కూడా ప్రక్షాళన చేస్తోంది. ఇక ఇదే సమయంలో, ఎన్నికల సమయంలో వివాదంగా మారిన వాలంటీర్ల విషయంలో తాజా ప్రభుత్వ నిర్ణయం ఆసక్తికరంగా మారుతోంది. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని, 10,000 వేతనం ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక రాజీనామా చేసిన వాలంటీర్ల విషయంలో తాజాగా చేసిన ఆఫర్ అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ఏమిటి కొత్తగా ఇచ్చిన ఆఫర్ అంటే, వాలంటీర్ల వినతులు. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. తాజా ఎన్నికల సమయంలో పెన్షన్ పంపిణీ నుంచి వాలంటీర్లను దూరం పెడుతూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో పలువురు వాలంటీర్లు వైసీపీకి మద్దతుగా తమ ఉద్యోగాలు రాజీనామా చేశారు. మరికొందరు అయితే ఉద్యోగంలో కొనసాగారు. ఆ సమయంలోనే చంద్రబాబు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందని, వాలంటీర్లకు 10,000 జీతం అయితే ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే తాజాగా వాలంటీర్ వ్యవస్థపైన ప్రభుత్వ నిర్ణయంపై చర్చ మొదలైంది. తిరిగి ఛాన్స్ ఇస్తారా? రాజీనామా చేసిన వాలంటీర్లు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలను కలుస్తున్నారు. జిల్లాల కలెక్టర్లతో కూడా సమావేశమవుతున్నారు. తాము నాటి పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సి వచ్చిందని, తమతో బలవంతంగా రాజీనామా చేయించారని వాపోతున్నారు. తమకు తిరిగి వాలంటీర్లుగా బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు. అయితే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూనే వారి విద్యా అర్హతలు అలాగే నియామకం పైన మార్పులు చేసేలాగా ప్రభుత్వంలో ఇప్పుడు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మంత్రి అచ్చెన్నాయుడిని కూడా వాలంటీర్లు అయితే కలవడం జరిగింది. రాజీనామా చేసిన వాలంటీర్లు అందరూ అచ్చెన్నాయ ఆఫర్, తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రాజీనామా చేసిన వాలంటీర్లు అందరూ కూడా మంత్రి అచ్చెన్నాయుడిని కలిశారు. ఆ సమయంలో నాడు జగన్ కోసం రాజీనామా చేసిన వాలంటీర్లు అందరూ కూడా తిరిగి ఉద్యోగం పొందాలి అంటే, నాడు ఎవరైతే వారితో బలవంతంగా రాజీనామా చేయించారో వారిపైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని సూచించారు. ఆ తర్వాత వారంతా తనను కలవాలని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆ సమాధానంతో వాలంటీర్లు డైలమాలో పడ్డారు. దీంతో వాలంటీర్ల వ్యవస్థపైన ప్రభుత్వ విధానం ఏంటనేది ఇప్పుడు త్వరలో జరగబోయే మంత్రివర్గ సమావేశంలో ఖరారయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. త్వరలోనే క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతోంది. ఇప్పుడు అందులోనే ఈ వాలంటీర్ వ్యవస్థపై కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. ఏ విద్యార్హత ఏం పెట్టాలి, అలాగే జీతము, అలాగే కొత్త వారిని తీసుకునే దాంట్లో కూడా మార్పులు అయితే కనుక చేయబోతున్నారు. దీని అంతటిపైన కూడా ప్రభుత్వం అయితే ఇప్పుడు కసరత్తు చేస్తోంది. క్యాబినెట్ మీటింగ్ తర్వాత అయితే వాలంటీర్లకు సంబంధించి కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. సో ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలియచేయడం జరుగుతుంది. వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతం ఉన్నవారితో పాటుగా కొత్తగా కూడా రిక్రూట్ అయితే చేసుకునే అవకాశం కనిపిస్తోంది. వారికి సంబంధించి ఏ అర్హతలు పెడతారు ఏంటనేది అయితే త్వరలోనే మన ఛానల్ ద్వారా మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది.